ఈ ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరిన వైఎస్ షర్మిలను లోటస్ పాన్ దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను తోసుకుంటూ కారు దగ్గరకు చేరుకునే క్రమంలో షర్మిల పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఓ మహిళా ను కొట్టారు మరో మహిళా కానిస్టేబుల్ ను నెట్టివేశారు ఓ పోలీసును తోసివేశారు మరో ఎస్ఐని కొట్టారు షర్మిల తీరుతో పోలీసులు నివ్వెరపోయారు ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల తీరుపై వైఎస్ఎస్ షర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు తనను బయటకు పోనివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు తానేమైనా క్రిమినల్నా అంతకురాలినా అని అడిగారు తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు కాశారో చెప్పాలన్నారు పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవటం తన బాధ్యతన్నారు ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని ఆమె ప్రశ్నించారు ఇక షర్మిల కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజయమ్మ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు తనను పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించని పోలీసులతో వాగ్వాదానికి దిగారు విజయమ్మను బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై చేయి చేసుకున్నారామె వారిని నెట్టివేశారు షర్మిలపై త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ థర్టీ టూ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు